హలో అండి ఈతర మిల్లాలకి స్వాగతం ఇవాళ వీడియోలో మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి పూల మొక్క మొక్క నిండా పూలు పూయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఇతర మిల్లాలు యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మీరు నన్ను ఇతర మిల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం మనకి ముఖ్యంగా ఈ ఎక్సెల్స్ కావాలండి ఈ ఎగ్సెల్స్ ని మనం మన ఇంట్లోకి కోడిగుడ్లని వాడుకున్నప్పుడు వీటిని పడేయకుండా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కానీ కర్రీ చేసుకున్నప్పుడు కానీ లేదంటే బాయిల్ చేసుకున్నప్పుడు కానీ ఈ ఎక్సెల్స్ ని పడేయకుండా చక్కగా స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టోర్ చేసుకున్న ఎగ్స్ ని మనకు చాలా విధాలుగా యూజ్ అండి ఇవి మనకి కాల్షియం రిచ్ సోర్స్ అండి దీంట్లో ఉండేటటువంటి కాల్షియం మనం మొక్కలకు ఇవ్వటం వల్ల మొక్కల యొక్క కాండాలు కొమ్మలు మండలు ఇవన్నీ కూడా చాలా గట్టిగా వస్తాయి అనమాట సో మనిషికి ఎంత గట్టిగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు కదా సో మొక్కలకు కూడా వాటి యొక్క స్టెమ్స్ ఎంత రెసిస్టెన్సీ పవర్ని కలిగి ఉంటే ఎంత దృఢంగా ఉంటే మొక్క అంత హెల్దీగా పెరిగి క్లైమేట్స్ యొక్క చేంజెస్ని తట్టుకొని ఈ పెస్ట్ నుండి తట్టుకొని అది చాలా హెల్దీగా పెరిగి పూలనైనా కాయలనైనా ఎక్కువగా ఇస్తుంది కాబట్టి వీటిని మనం చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ఎక్సెల్స్ తోటి ఈ ఎక్సైల్స్ ని స్టోర్ చేసుకునేప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఇందులో ఉండేటటువంటి సాల్మోనిల్ల బ్యాక్టీరియా మొక్కలకి చాలా హాని తలపెడుతుంది పెడుతుంది కాబట్టి ఇందులో నుండేటువంటి సొనని మొత్తం అంటే అడుగున మనం కర్రీకి వాడుకున్నప్పుడు అడుగున కొద్దో గొప్ప సొన మిగిలిపోతుంది అలాంటి సొన డైరెక్ట్గా సో స్టోర్ చేయొద్దనమాట మనం మనం కర్రీకి వాడుకున్నప్పుడు ఎప్పటి అప్పుడు కలెక్ట్ చేసుకున్నటువంటి ఎగ్షెల్స్ అన్ని కాస్త ఎండలో ఎండ పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అదే మీరు బాయిల్ చేసిన ఎగ్స్ అనుకోండి ఆ షెల్ ఆ షెల్స్ని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు బాయిల్ చేసినటువంటి దాంట్లో ఆ వేడికి బ్యాక్టీరియా అనేది ఏమీ ఉండదు చక్కగా మాడిపోతుంది అదంతా కూడా సో ఈ విధంగా ఈ ఎగ్షెల్స్ని కొంచెం క్రష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి దీంతోపాటు ఈ ఎండిపైన అరటి తొక్కల్ని తీసుకోవాలండి మామూలుగా మనం బనానాస్ తెచ్చుకున్నప్పుడు దానిపైన ఉన్నటువంటి తొక్కని పడవేయకుండా ఎప్పటి అప్పుడు కలెక్ట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి వీటిని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దానితోటి ఫెర్టిలైజర్ లేకపోతే డైరెక్ట్ గా ఇవ్వటం ఇలాంటివన్నీ చేయొచ్చు ఈ ఎండిపైన అరటి తొక్కలు మన పూల ఎస్పెషల్లీ పూల మొక్కలకి సంజీవని లాగా పనిచేస్తుందండి అవి ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది వాటికి ఇందులో ఉండేటువంటి పొటాష్ మొక్కని చాలా పువ్వులు పూసేలా ప్రేరేపిస్తుంది మనం అరటి పండును కూడా డైరెక్ట్ గా వాడుకోవచ్చు అండి అయితే అరటి పండుతో మనం ఫర్మెంటెడ్ జ్యూస్ చేయాలన్నమాట దీంతో మాత్రం మనం ఎప్పుడంటే కొంచెం స్టోర్ చేసుకుని ఓపిక ఉంటే స్టోర్ చేసుకుని ఉంటే మాత్రం చక్కగా మనము ఏ టైంలో అయినా వాడుకోవచ్చు ఇలా ఎక్సెల్స్ ని అలాగే ఎండిపోయిన అరటి తొక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకోవాలండి మరి ఫైన్ పౌడర్ లాగా అవసరం ఏం లేదు కొంచెం కచ్చాపచ్చాగా క్రష్ చేసుకున్నా సరిపోతుంది ఇది మొక్కలకి మనం టూ టు త్రీ స్పూన్స్ దాకా ఇవ్వచ్చండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు దీన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఏ ఏ మొక్కలకి ఇవ్వాలి దీనివల్ల ఏంటి ప్రయోజనాలు తెలుసుకుందాము ముందుగా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఏ ఏ మొక్కలకి ఎంత క్వాంటిటీ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి తెలుసుకుందామండి సో ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ కాల్షియం అండ్ పొటాష్ రిచ్ పౌడర్ అండి దీన్ని మనం కూరగాయల మొక్కలకి పాదులకి అలాగే ముఖ్యంగా ఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువగా ఇచ్చుకోవచ్చు అంటే మీ ఇంట్లో కూరగాయల మొక్కలు ఉంటే వాటికి ఇవ్వండి ఈ మొక్క ఆ మొక్క అని ఏమి లేదండి ప్రతి ఒక్క పూల మొక్కకి ఇచ్చుకోవచ్చు మీరు మీ ఇంట్లో మల్లె చెట్టు ఉంటే దానికి ఇవ్వండి గులాబీ మొక్క ఉంటే దానికి ఇవ్వండి పిట్యూనియా ఉంటే అది ఏ పూల మొక్క అయినా పర్వాలేదు దేనికైనా ఇవ్వండి ఎందుకంటే ఇది స్టెమ్స్ని గట్టిపరిచి కాల్షియం అందించి మొక్కని ఫ్లవరింగ్ వచ్చేలా ప్రేరేపిస్తుంది అనమాట ఈ పౌడరు అన్ని యూజెస్ ఉన్నాయి ఈ పౌడర్తో సో మనం ఈ కాలోంచి అయినా జర్బెరా వెర్బీనా నేను మా ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క పూల మొక్కకి ఇది ఇస్తాను ఇప్పుడు వర్బిన ఫ్లవరింగ్ అయిపోయిందండి సో లాంటనా ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ అయిపోయింది సో వీటన్నిటికీ ఇస్తున్నాను నేను సో మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి పూల మొక్కకి ఇవ్వండి ఇది ఎంత క్వాంటిటీ అంటే టూ టు త్రీ స్పూన్స్ ఇవ్వండి మన చేత్తో అయితే ఒక అలా అన్నింటికి ఇచ్చుకున్న సరిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలండి ఈ పౌడర్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి ఈ పౌడర్ని మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తరచూ ఇస్తూ ఉండడం వల్ల మొక్కలకి రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుందండి వాటంతట పెస్ట్ ని తట్టుకో పెస్ట్ నుండి తట్టుకునే ఎదుర్కొనే శక్తి వాటికి వస్తుంది అలాగే ఇది రూట్స్కి కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట రూట్స్ హెల్దీగా గ్రో అవ్వడానికి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే విల్టింగ్ ని కూడా నివారిస్తుందండి మొక్క బలహీన పడిపోయి అప్పుడప్పుడు మనకి ఆకులు పువ్వులు కారణం లేకుండా రాలిపోతూ ఉంటాయి హెల్దీగా ఉంటుంది మొక్క అంతా కానీ ఆకులు కొంచెం వడిలిపోయినట్టయి రాలిపోవడం పువ్వు రాలిపోవడం జరుగుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దీన్ని ఈ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది అలాగే వాతావరణంలోని మార్పులు ఇప్పుడు మనకి వాతావరణంలో చాలా ఎక్కువగా ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది ఇప్పటిదాకా మొక్కలు ఏంటంటే చల్లగా చలి క్లైమేట్లో ఉన్నాయి సడన్గా ఎండ క్లైమేట్కి వచ్చేసాయి సో అలాంటి మార్పు ఆకులని నుంచి కూడా మొక్కలు వాటంతట అవే రక్షించుకునే శక్తిని ఈ పౌడర్ మొక్కలకి కలిగిస్తుంది సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కదండి తప్పకుండా మీరు ఈ వీడియోని చూసిన వెంటనే ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి ఈ ఎక్షల్స్ ని అలాగే ఈ బనానా పీల్స్ ని తీసుకొని ఈ పౌడర్ తయారు చేసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి పూల మొక్కకి ఇవ్వండి దానివల్ల అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తే మనకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత చక్కగా ఎండాకాలం అనే తేడా లేకుండా చక్ అన్నీ కూడా చాలా ఫ్లవరింగ్ వస్తాయి మరి మీ ఇంట్లో ఏమేమి పూల మొక్కలు ఉన్నాయో మీకు ఏ పూల మొక్కలు అంటే ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పగలరండి చిన్న రిక్వెస్ట్ అండి గార్డెనింగ్ వీడియోస్ అండ్ గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ లోపలికి వెళ్ళి మీరు వీడియోస్ని చెక్ చేసి తప్పకుండా చూడగలరు మంచి మంచి గార్డెన్ వీడియోస్ మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి మీకు వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయగలరు సో ఇక్కడ చూడండి నేను మొన్న మీకు రోజు టిప్స్ రోజు కేర్ వీడియోలో చూపించాను కదా ప్రూనింగ్ చేశాను చూడండి ఇది ఇగురు స్టార్ట్ అయిపోయింది సో ఈ టైంలో మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఇది బలంగా పెరిగి చాలా రోజెస్ని ఇస్తుంది మనకి సో దీనికి కూడా చల్లుకుందాము నేను ఏ పూల మొక్కని వదలలేదండి మా ఇంట్లో ఉండేటటువంటి అన్ని పూల మొక్కలకి ఇచ్చేశాను సో ఇదండి ఇవాళ వీడియో పూల మొక్కలు ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా వెంటనే చేస్తారని అనుకుంటున్నాను అండ్ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర మిల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్